రోజ్ కో విశేషం, రోజ్ కో ఉత్తేజం, రోజ్ కో ఒక ప్రత్యేకతను మీ ముందుకు తీసుకురావడమే అద్దె లెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం? రకరకాల వార్తలు ఫటాఫట్ చూసేద్దాం పదండి. వార్తలకు వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. మరోసారి తన నటనతో రక్తి కట్టించిన టీడీపీ ఎంపీ సత్యహరిచంద్రుడి వేషంలో ఏపీ సమస్యలపై గళం. అసెంబ్లీలో కదం తొక్కుతున్న మహిళా ఎమ్మెల్యేలు కడగదొక్కేందుకు అధికార పక్ష నేతల కుయుక్తులు. నాడు టీఆర్ఎస్ చేస్తే ఒప్పు, నేడు టీడీపీ చేస్తే తప్పు. డిఫరెంట్ గా మారిన తెలంగాణ సీఎం వ్యాఖ్యలు. వాయించాల్సింది పోయి ఏంటి నీ మెతక వైఖరి. జానారెడ్డిపై గరం అవుతున్న కాంగ్రెస్ యువనేతలు. ఏమబ్బా ఈరోజు మా కత్తి కనకయ్య ఏదో తేడాగా ఉన్నాడే. ఓ కనకయ్య, ఏమైంది నీకు? పిచ్చిగాని పట్టలేదు కదా. ఇగో శీల్కమ్మ, నాతోటి సకా మాట్లాడు. నాకు ముందుగాలనే హోమ్ మినిస్టర్ తెలుసు. గాయనకు చెప్తా చూడు నీ సంగతి. హోమ్ మినిస్టరా అంటే ఎవరు కనకయ్య? వాయమ్మ, నీతోటి నాకు సావు మర్మం ఉన్నది శీల్కమ్మ. ఓ మినిస్టర్ అంటే పోలీసులకు పెద్ద మనిషి అన్నట్టు. ఇక అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఇక అర్థమైంది కదా, గందుకనే నాకు భయపడు. ఇక నేను రాను రాగానే నమస్తే పెట్టు. నేనేది చెప్తే అది జై, నేనేది అడిగితే గది. సరేనా? అబ్బో ముసలోడికి దసరా పండగ అన్నట్టు ఇలా మారిపోయాడేంటి? ఇక దసరా లేదు, దీపావళి లేదు, కానీ ఇప్పటి నుంచి నన్ను ఎవ్వరు చూసినా కానీ భయపడాలి. ఇక నన్ను చూడగానే గజ 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 వణికిపోవాలి. వణుకుతారో లేక వణికిస్తారో ముందు ముందు తెలుస్తుందిలే. ఓ శీల్కమ్మ, సకా మాట్లాడు. అయినా నన్ను ఎవరు వణికిస్తారు? చెప్పినా కదా నేను హోమ్ మినిస్టర్ మనిషినని. సారు సరే, నువ్వు హోమ్ మినిస్టర్ మనిషివి. ఇంతకీ ఎవరా హోమ్ మినిస్టరు, కాస్త చెప్తావా? ఇంకెవరు, చినరాజప్ప. ఆయన పేరుకు చినరాజప్ప కావచ్చు, ఆంధ్ర పోలీసులకు అయితే పెద్ద రాజప్పనే. అయితే ఆయన పేరు చెప్పుకొని ఇలా దందాలు చేస్తున్నావా? పైసల కోసము దందాలు ఒకటే కాదు, ఇంకేమైనా చేస్తా. నీకు అవసరమా? ఓ ముసలడా, ఇవన్నీ చేస్తున్నావని పోలీసులకు గాని తెలిస్తే మక్కలు ఇరగదీస్తారు. ఓ పిచ్చి పిల్ల, ఈ పోలీసుల మంత్రి అయినా దోస అయినప్పుడు ఈ బుడ్డ బుడ్డ పోలీసులు నన్ను ఏం చేస్తారు చెప్పు. ఏం చేశారా? నీలాగే ఒకటి ఇలా చేస్తే మక్కలు ఇరగదీశారు. కావాలంటే ఒకసారి చూడు. వాయమ్మా, ఈ తన్నులు అయితే నా కోసం కాదు శీల్కమ్మ. బతుకుంటే ఏంటన్నా నాలుగు ముచ్చట్లు చెప్పుకొని బతుకుతా, కానీ మా ముసల్దాన్ని అయితే ఆగంచేయను శీల్కమ్మ. ఇక నన్ను ఇడిచిపెట్టు, నేను పోతా. పాపం పిచ్చి కనకయ్య, ఊరికనే భయపడతాడు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లో మహిళా ఎమ్మెల్యేలు తమ వాణిని బలంగానే వినిపిస్తున్నారట. అటు ఆంధ్రాలో వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఇటు తెలంగాణలో డీకే అరుణ అసెంబ్లీలో అధికార పార్టీని కడిగి పాడిస్తున్నారట. మరి వారు ఎందుకు అంతలా ఆగ్రహం చెందుతున్నారో ఒకసారి చూద్దాం పదండి. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు మంచి జోరు మీద సాగుతున్నాయి. ఎవరికి వారే మహిళలను టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే రోజాను, ఇక్కడ డీకే అరుణను టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో రచ్చరచ్చ చేస్తున్నారట. వాళ్ళు కూడా ఏమి తక్కువ తినలేదన్నట్లుగా అధికార పక్షాన్ని దులిపి పారేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును వైసీపీ నేత అసెంబ్లీలోకి అడిగి పారేశారు కదా, దానికి టీడీపీ ఎమ్మెల్యేలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రుణమాఫీపై చర్చకు రమ్మంటే దమ్ము లేదు, గాని మమ్మల్ని టార్గెట్ చేయడంలో ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్లు కావాలంటే మహిళల చేతులు పట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. మీటింగ్లు కావాలంటే మహిళల్ని అడుక్కొని తీసుకొస్తారు, డ్వాక్రా గ్రూప్ వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని. ఈరోజు మహిళా ఓటర్లు 50% ఉన్నారు, వాళ్ళ ఓట్ల కోసం డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో మన గద్వాల్ అరుణ టీఆర్ఎస్ కేబినెట్ లో మహిళలకు ప్రాధాన్యం లేదంటూ టీఆర్ఎస్ పార్టీని వాయించి పారేశారు.
ఇక అంతటితో ఆగకుండా టిఆర్ఎస్ ఎమ్మెల్యేను నోరు మూసుకోరా అన్నంత పని చేశారు. మరి అరుణమ్మకు అంత కోపం వచ్చిందంటే టిఆర్ఎస్ నేతలు ఏదో చేసే ఉంటారు కదా, లేకుంటే అంతల మేడం గారు ఎందుకు ఫైర్ అవుతారు అనేది జనాల మాట. మీకు మహిళల మీద గౌరవమే లేదు, మూసుకుంటారు నోరు. చంద్రశేఖర రావు చెప్తారు నోరు మూసుకుంటారేమో, నోరు మూసుకోం. గుర్తు కలిసి ధైర్యం లేదు, మంత్రి వర్గంలో స్థానం లేదు. ఇక దీనికి మన మంత్రి కేటీఆర్ గారు బాగానే కౌంటర్ ఇచ్చారు చూడండి. నోరు మూసుకోనడం పద్ధతేనా? మీరు ఒక మంత్రిగా పనిచేశారు, మీరు ఒక మంత్రిగా పనిచేస్తున్నారు, ఇది పద్ధతేనా? మహిళలకు సమీకరణల వల్ల మంత్రి వర్గంలో స్థానం ఉండకపోవచ్చమ్మా, కానీ మీ ప్రభుత్వం మాదిరిగా మహిళా అధికారులను మేము జైలుకు మాత్రం పంపించలేదమ్మా. ఆ పని మాత్రం మేము చేయలేదు. సిబిఐ కేసుల్లో మహిళా మంత్రులు నిరికించలేదు. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల అసెంబ్లీలో మాత్రం మహిళలు తమ గళాన్ని విప్పుతుంటే అధికార పక్ష నేతలు వారిని టార్గెట్ చేయడం శరమ మామూలు అయ్యింది. మరి ఈ వ్యవహారం ఎలానే సాగుతుందా లేక ఫుల్ స్టాప్ పెడతారా అన్నది ముందు ముందు చూడాలి. అద్దె లెక్క వార్తలో చిన్న బ్రేక్ తీసుకుందాం. సార్ కానీ వేషం వేస్తే ఎవరైనా ఆ వేషానికి ఫిదా అయిపోవాల్సిందే. అది ఏ వేషమైనా కానీ అందులో ఒదిగిపోయి మరీ కనిపిస్తారు. హాలీవుడ్లో మొదలుపెట్టి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, అసలు ఏ వుడ్ అయినా ఆయన నటనకు సాటే రారు. అంత పెద్ద యాక్టరా అని నోరెళ్ళ పెట్టకండి, చూడండి మీకే తెలుస్తుంది. నా మాటను తీర్చవలను కదా, ఈ పార్లమెంటులోనే కదా ఆంధ్ర ఎంపీలను కొట్టి బలవంతముగా బయటకు నెట్టి టీవీలను సైతము కట్టిబెట్టి ఆంధ్రప్రదేశ్ను రెండుగా చీల్చినది. ఆహా, ఏం చెప్పారు సారు, సత్య హరిశ్చంద్రుడిని నీలో చూసినట్లున్న సారు. ఇప్పట్లో అయితే మీతో పోటీకొచ్చే హీరోనే ఉండడంటే నమ్మండి. అసరే గాని ఈ మధ్య ఈ సారు కనపడ్డమే మానేశారు. ఎక్కడికి వెళ్ళారో గాని ఇప్పుడు ఢిల్లీ పార్లమెంట్లో తేలారట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనము చెలో ఢిల్లీ. టీడీపీ ఎంపీ శివప్రసాద్ తెలుసు కదా, సారు ఇంతకు ముందు నాటకాలు వేయడంలో బాగా ఆరితేరిపోయారు. రాజకీయాల్లో ఎంపీగా గెలిచిన నాటక పిచ్చిని వదులుకోలేక ప్రజల సమస్యల్ని తన నటన ద్వారానే బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మరి ఈ సారు ఈరోజు ఏ సమస్య మీద వేషం వేసుకొచ్చారో ఆయన్నే అడుగుదాం. ఓ సారు, ఏంటి ఇవాళ సత్య హరిశ్చంద్రుడి గెటప్లో వచ్చారు, దేని మీద పోరాటం చేస్తున్నారేటి? ఆంధ్రప్రదేశ్ జనుల ఆర్తనాదం ఉంది, అన్యాయం చేయొద్దని రిక్వెస్ట్ ఉంది. దయతో పాలకులు అర్థం చేసుకుని విభజన హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదానిచ్చి రాజధాని కూడా లేకుండా నట్ట నడివీధిలో నిలబెట్టిన మా ముఖ్యమంత్రి గారికి సహాయపడాలని, ఆంధ్ర ప్రజలను కష్టాల నుంచి బయటకు తీసుకురావాలని విజ్ఞప్తి. అది లెక్క, ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని సారు తనదైన శైలిలో ఢిల్లీ పెద్దలకు వినిపిస్తున్నారన్న మాట. అయినా మిత్రపక్షమే కదా అని చెప్పి ఈ మధ్య ఈయన గారు ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉన్నారు. ఇక ఎన్ని రోజులు ఇలా సైలెంట్గా ఉండాలి? ఓ పక్క అన్యాయం జరిగిపోతుంటే అని అనుకున్నారో ఏమో, తన నటన సామర్థ్యాన్ని బయటకు తీసి ఢిల్లీ పెద్దలకు తన ఆవేదనంతా వినిపించారు. ఇక ఊరుకుంటే లాభం లేదు అంటూ పార్టీకి తనకు సంబంధం లేదన్నట్లు జాగ్రత్తలు పాటిస్తూ నటనను రక్తి కట్టించారు. అట్టుడికిన ఆంధ్ర జనం ఆగ్రహించగా
ఏ మాయే సోనియా కాంగ్రెస్ గతి ఇది ఆదర్శమగుగాక ఆంధ్రప్రదేశ్ కెవరైనా హాని తలపెట్టిన అపచారమగుగాక ఇది తెలిసి మసలిన ఎల్లరకు క్షేమం బగుగాక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తున్న బీజేపీ తన తప్పు గుర్తించి సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వేషం వేశానని ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న హరిశ్చంద్రుడి మాటలను కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయాలనే ఈ పని చేసినట్లు ఆయన చెబుతున్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేది అది సత్యహరిశ్చంద్రుడు దానికి మనకి ఎగ్జాంపుల్. అందుకని ఒకసారి అంటే నాటుకుంటుంది, ఒక దృశ్య రూపంలో చెప్తే మనసుకి ఎక్కుతుందని ఒక కళాకారుడుగా నా ప్రయత్నం. శివప్రసాద్ వేసిన హరిశ్చంద్ర వేషధారణ మాత్రం ప్రస్తుత పరిస్థితులకు అతికినట్లు సరిపోయిందంటే నమ్మండి. అయితే సారక్కడ ఆంధ్రప్రదేశ్ కమ్మని కళలు కరిగిపోయే అని పాడారో లేదో తెలియదు, కానీ పార్లమెంట్ సాక్షిగానే ఆంధ్రప్రదేశ్ ఆశలు కళలు ఛిద్రం చేశారు కదా. మరి ఎంపీ గారి ఆవేదనకు బీజేపీ ఏమాత్రం స్పందిస్తుందో, ఆ కళలకు ఢిల్లీ పెద్దలు ఏ మేర వాస్తవ రూపాన్ని ఇస్తారో చూడాలి. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఏదో గొడవ చేస్తున్నారని, వారిపై సస్పెన్షన్ వేయడం తప్పేమీ కాదని తెలంగాణ సీఎం అంటున్నారు. అంతా బాగానే ఉంది, కానీ సారు నోటి వెంట కొత్త పదాలు కొన్ని వచ్చాయి. ఆ పదాలే కొంచెం జనాలను ఆలోచించేలా చేస్తున్నాయి. అవేంటో చూద్దాం పదండి ఒకసారి. అసంబద్ధమైన అనవసరమైన రాబస సృష్టించాలనే ఉద్దేశంతోనే టీడీపీ సభ్యులున్నారు. వారు జాతీయ గీతాన్ని అవమానించడమే కాకుండా గవర్నర్ను కూడా కించపరిచారు. వారిపై సస్పెన్షన్ తప్పేమీ కాదు, కానీ అసంబద్ధం అనుచితం అంటూ బరువైన మాటలు తెలంగాణ సీఎం ప్రయోగించారు. ఈ మాటలే జనాల బుర్రకు కొంచెం పదును పెట్టేలా ఉన్నాయి. సభ జరిపే విధానంలో దయచేసి సభానాయకునికి అధికార పక్షానికి ఎంతైతే బాధ్యత ఉంటుందో ప్రధాన ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. అధ్యక్ష దయచేసి నా ప్రార్థన జానారెడ్డి గారు సిన్సియర్గా ఏర్పాటు చేస్తూ మేము చూస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు టీడీపీ నేతలు చేసినట్లే రోసయ్య కిరణ్ సీఎంగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ నేతలు అసెంబ్లీని ఒక ఊపు ఊపారు కదా, మరి వారికి కూడా ఇది వర్తిస్తుందా అని జనాలు జోకులు వేసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేసినా పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం అది అసంబద్ధం అనాగరికం అంటూ దుమ్మెత్తి పోస్తున్నారన్న మాట. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న బలం 10-12 మంది, వారికి తోడు తెలంగాణ రాష్ట్ర సమితి వైపు వెళ్ళిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు సభలో రచ్చరచ్చ చేసేవాళ్ళు. మైకులు విరగొట్టడం, కాగితాలు చించి విసరడం, స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడం, గవర్నర్ ప్రసంగాలకు అడ్డం తగలడం వంటివి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 3 సంవత్సరాల పాటు జరిగిన విషయం జనాలకు తెలిసిందే కదా. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం అంటూ ఒకరోజు, 14F అంటూ మరో రోజు, అమరవీరులకు సంతాపం అంటూ ఇంకో రోజు, సమావేశాలు జరిగిన ప్రతిరోజు రచ్చ అయితే కామన్. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.
తెరాస వాళ్లకు తెలుగుదేశం తీరు అరాచకవాదలా కనిపిస్తుంది. తెరాస వాళ్లకు తాము గతంలో ఇలాగే వ్యవహరించామనే విషయం గుర్తుందో లేదోనని జనాలు ప్రతిపక్షాలు అనుకుంటున్నారు. అద్దె లెక్క వార్తలో మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. సమావేశాల్లో పాలక టిఆర్ఎస్ ను నిలదీయాలని, ఇరుకున పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, ఉతికి ఆరేయాలని ఇలా చాలా చాలా ప్లాన్లు వేసింది తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ. కానీ తీరా సమయం వచ్చేసరికి వ్యూహాలన్నీ ఏమైపోయాయో తెలియదు. అస్త్రాలన్నీ ఎక్కడ దాచేశారో అంతకన్నా తెలియదు. దారి తెన్ను లేకుండా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదండోయ్, ఆ పార్టీ శాసనసభ పక్షంలోనే లుకలుకలు మొదలయ్యాయి. ఎందుకు మొదలయ్యాయో తెలుసుకోవాలంటే చలో తెలంగాణ అసెంబ్లీ. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని, వారిని ఎరగదీసి పారేయాలని ఎప్పటి నుంచో వ్యూహాలకు తెర తీసిన కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆయన జానారెడ్డి సాబు వైఖరితో ఒళ్ళు మండిపోతుందట. అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టి పార్టీ పరంగా ఊపు తేవాల్సిన ఈ టైంలో ఆయన మెత్తగా వ్యవహరించడం ఏంటని గరం గరం అవుతున్నారు కాంగ్రెస్ యువనేతలు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్తో సభకు క్షమాపణ చెప్పించిన జానా తీరును చూసి మిగతా పార్టీలు కూడా నవ్వుకుంటున్నాయి. సంపత్ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ పట్టుబట్టడంలో ఆశ్చర్యం లేదు. కానీ కాంగ్రెస్ సిఎల్పి నేత జానారెడ్డి కూడా పట్టుపడమే విచిత్రం. అందుకని వెంటనే వేరే సంగతులకు కాకుండా క్షమాపణ వరకే పరిమితమై గౌరవ సభ్యులు వెంటనే అది పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సొంత పార్టీ ఎమ్మెల్యేతో సభకు క్షమాపణ చెప్పించేందుకు సిఎల్పి నేత ఇలా పట్టుబట్టడం బహుశా ఏ రాష్ట్ర సభలోనూ జరగలేదేమో. అయితే ఈ ఘటన కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం రేపింది. ఈ విషయమై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కె జానారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇంకా జానారెడ్డి ఆ పార్టీని పసికోనలాగే చూడడం ఎవరికి నచ్చడం లేదట. నూతన ప్రభుత్వం ఆవేశంతో మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళ అనుభవం వచ్చేదాకా సంయమనాన్ని పాటించాలి. సరిచేయటానికి మేము ప్రయత్నం చేయాలి ప్రతిపక్షంగా. గద్వాల అరుణమ్మే అధికార పక్ష ఎమ్మెల్యేని నోరు మూసుకో అంటూ వాయించి పారేస్తుంటే ఈయన గారు ఇంకా మెత్తగా వైఖరి అవలంబించడం ఏంటో జనాలకు కాంగ్రెస్ నేతలకు అర్థమే కావడం లేదు. ఇవి ఇవాటి లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. నమస్తే.